కడపలో కడప జిల్లాకు సంబంధించి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కడప ప్రెస్ క్లబ్ నందు గద్దర్ ఒక ప్రజాకవి ఒక ప్రజాయుద్ధ నౌక గద్దర్ యొక్క సంస్మరణ సభలో జనసేన తరపు నుంచి మా నాయకుడు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి తరఫున మా పార్టీ తరఫున ఇక్కడికి విచ్చేశాము. ఇక్కడికి వచ్చి మా నివాళులు గద్దర్ గారికి తెలుపుకుంటూ ఆయన సంస్మరణ సభలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఒక కులానికి ఒక మతానికి వర్గానికి చెందిన వ్యక్తి కాదు, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు. ఇవాళ ఆయన భరతమాతకి ముద్దు బిడ్డగా అందరి చేత వేణోళ్ళ పొగడబడుతున్నాడు. ఆయన చేసినటువంటి ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాలు కానీ బుర్రకథల ద్వారా ఒక కవి గాయకుడు ఆయన. ఎంతో మావోయిస్టు ఉద్యమాల్లో అయితేనేమి ప్రజలను చైతన్యవంతం చేయడమే భాగంగా తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని తన పాటల ద్వారా ఎంతో దళితుల్లో వెనుకబడిన వర్గాలలో తెలంగాణ ఉద్యమాల్లో కూడా ఎంతో చైతన్యవంతం తీసుకొచ్చి తన వంతు పాత్ర పోషించి ఎందరికో మార్గదర్శకం వహించాడు గద్దర్ మహానుభావుడు. అటువంటి గద్దర్ గారితో కూడా మా పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. మా పవన్ కళ్యాణ్ గారిని ఆయన కూడా తమ్ముడు అని పిలుస్తూ మీ వంటి వారు రావాలి రాజకీయాల్లోకి, మీ వంటి వారి ద్వారానే యువత భవిష్యత్తు బాగుంటుంది, అన్ని కులాలు కూడా సామరస్యంగా ఒక మంచి వాతావరణంలో ఉంటాయి, మీకు సుపరిపాలన అలాగే సామాజిక న్యాయం సామాజిక పరివర్తన మీ ద్వారానే సాధ్యపడుతుందని ఆయన చనిపోయే ముందు ఒక 10 రోజుల ముందు కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన కలిశారు. ఆయన కూడా తమ్ముడు అని ఆప్యాయంగా పిలుస్తూ చెప్పడం జరిగింది. అటువంటి గద్దర్ గారి యొక్క సంస్మరణ సభలో పాల్గొనడం మాకు అదృష్టంగా భావిస్తూ మేము ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఆయన యొక్క సిద్ధాంతాలని కూడా మేము మావిగా చేసుకుంటూ ఏవైతే అంబేద్కర్ ఆలోచన విధానం ఉందో, కన్షీరామ్ పని విధానం ఉందో, ఏ విధంగా రామ్ మనోహర్ లోహియా ఏదైతే ఏ రోజు ఆయన 1956లోనే ఏ విధంగా బహుజన సిద్ధాంతం గురించి చెప్పారో అవన్నీ కూడా ముందుకు తీసుకుపోయే క్రమంలో సర్వజన హితాయ సర్వజన సుఖాయ సిద్ధాంతం ద్వారా ఈ సమాజంలో అందరూ బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తులలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరైతే జ్యోతిబా పూలే రెండో వ్యక్తిగా మనమంతా భావిస్తాం. అటువంటి మహానుభావులని గురువులుగా భావించినటువంటి గద్దర్ తన యొక్క పోరాట పటిమ, తన యొక్క చైతన్యం చేసేటువంటి బుర్రకథలు, ఒగ్గు కథలు, ఆ తర్వాత ఎల్లమ్మ కథల ద్వారా ఆయన చేసే చైతన్యం అసామాన్యమైనది. అటువంటి వ్యక్తి యొక్క సంస్మరణ సభ మాకెంతో స్ఫూర్తిదాయకం. మేము ఆయన్ని ఎప్పటికి కూడా మా స్ఫూర్తిగా భావిస్తూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆయన్ని ఒక అన్నగా గురువుగా భావిస్తారో మేము కూడా జనసేన బాహుళ్యం కూడా ఆయన్ని మా గురువుగా మా యొక్క ఒక స్ఫూర్తిగా భావిస్తూ ఆయన అడుగుజాడల్లో మేమంతా కూడా నడుస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై హింద్, జై జనసేన. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భరత జాతి ముద్దు బిడ్డ ప్రజాయుద్ధ నౌక మహాకవి గద్దరన్న సంస్మరణ సభ ఇక్కడ కడపలో రాయలసీమలో
రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆర్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి గద్దరన్న 2012 తర్వాత ఏదైతే పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాలను నమ్మి అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం పట్ల విశ్వాసము నమ్మకం కలిగి ఓట్ల విప్లవాన్ని తీసుకురావాలా, ఓట్లు ద్వారానే రాజ్యాధికారం సాధించాలన్నటువంటి ఆలోచనతోటి ఆ మహానుభావుడు వచ్చేసి ఈ వైపుకు మళ్ళినాడు. గతంలో గుడుక అన్ని రకాల శక్తులను వ్యక్తులను గుడుక ప్రభావితం చేసినటువంటి గొప్ప వ్యక్తి. పీడిత తాడిత అణగారిన అట్టడుగు బలహీన వర్గాలను వచ్చేసి వారికి గొంతుకగా నిలిచినటువంటి వ్యక్తి. ఈ సమాజం వచ్చేసి మార్పు రావాలా, పరివర్తన రావాలా, విముక్తి కలగాల, కుల నిర్మూలన జరగాల, అదే సమయంలో వచ్చేసి వర్గరహిత సమాజంతో పాటు కులరహిత సమాజాన్ని గుడుక కాంక్షించినటువంటి గొప్ప వ్యక్తి. నిజంగా కడపలో మాకున్నటువంటి అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అనేకులకు ఆయన వచ్చేసి అనేకులు ఆయనకు అభిమానంగా ఉంటున్నారు. కాబట్టి ఇవాళ వచ్చేసి పెద్ద ఎత్తున ఆయన సంస్మరణ సభను జరుపుతూ ఉన్నాం. ఒకటే చివరిగా నేను మనవి చేస్తున్నాను, ఆయన యొక్క ఆశయ సాధన ఏదైతే ఉందో ఓట్ల విప్లవాన్ని సృష్టించాలా, నిశ్శబ్ద విప్లవం సైలెంట్ రివల్యూషన్ సృష్టించాలా అనేది ఆయన యొక్క చివరి కోరిక ఆశయం. రాజకీయ ఆశయాన్ని నెరవేర్చేదానికి మహాజన రాజ్యం పార్టీ ఎంఆర్పిగా మేము ఆయన యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడక మేము తెలియజేస్తూ ప్రతి చోట ప్రతి వ్యక్తి ప్రతి సందర్భంలో కూడక గద్దరన్న ప్రభావితం చేయని రంగం అంటూ ఏది లేదు. ఇవాళ ప్రపంచమంతా కూడక ఇవాళ వచ్చేసి ఆయనను సర్వే చేస్తే మైకల్ జాక్సన్ కంటే కూడక ముందు వరుస లేకొచ్చినాడు. ప్రపంచాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేసినటువంటి మైకల్ జాక్సన్ ఇవాళ ఎనికిపోయినాడు, గద్దరన్న ముందుకు వచ్చినాడు. అంటే ఆయన యొక్క పరపతి ఆయన యొక్క ప్రభావము ఎంత ఉన్నదో ఒకసారి ఆలోచన చేయమని సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ గద్దరన్నకు నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ గద్దరన్న, అమర్ రహే గద్దరన్న.